నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరటూరు గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ షబ్బీర్ ఇంటిపై, వారి కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి షబ్బీర్ నివాసానికి చేరుకుని దాడిని తీవ్రంగా ఖండించి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రసన్నకుమారెడ్డి పోలీసుల్ని కోరారు. ప్రసన్న వెంట రాష్ట్ర పశుగుణాభివృద్ధి చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, మండల పార్టీ అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, బట్టేపాటి నరేంద్రరెడ్డి, సర్పంచి పామంజి శ్రీనివాసరావు, ఎంపీటీసీ స్వర్ణ శ్రీనివాసులురెడ్డి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.